पश्चिम बेंगाल भवानीपुर असेंबली उप एन्निकल्लो ममता बेनर्जी रिकॉर्ड विजय साधिंचारु। बीजेपी अभ्यर्थी प्रियांका ट्रिब्यूवाल पै दीदी 58,832 ओट्ल मेजारिटीतो गेलुपोंदारु। भवानीपुर लो काउंटिंग प्रारंभमैनप्पटि नुंचि ममता बेनर्जी आधिक्यंलो कोनसागारु। जंगीपूर् शंशेर्गंज्लो टीएमसी ओडिशालो पिपिलिलो बीजेडीलु आधिक्यंलो उन्नायि। ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల రిజల్ట్స్ కు సంబంధించిన అప్డేట్స్. హాయ్ మాధవి, పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో మూడు స్థానాల్లో జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో టీఎంసీ పార్టీ ఆధిక్యం కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. మూడింటికి మూడు స్థానాల్లో టీఎంసీ తన సత్తా చాటుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. కొద్దిసేపటి క్రితమే భవానీపూర్ లో మమతా బెనర్జీ విజయ డంకా మోగించినట్లుగా తెలుస్తోంది. సుమారు 58,000 ఓట్ల తేడాతో ఆమె భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రియాంకా టిబ్రేవాల్ పై భారీ ఆధిక్యాన్ని నమోదు చేసిందని చెప్పుకోవచ్చు. తొలి రౌండ్ నుంచి మమత ఆధిపత్యం కొనసాగించారు. 58,389 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక ఈ విజయంతో మమత ముఖ్యమంత్రి పీఠాన్ని నిలబెట్టుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక భవానీపూర్ లో టీడీపీకి ఎన్నికల్లో ఎదురే లేకుండా మరోసారి నిరూపితమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. తొలి రౌండ్ లోనే స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదిస్తూ తుది వరకు కూడా అదే ఆధిక్యాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి కనబడింది. ప్రత్యర్థులు ఎవరు కూడా ఏ రౌండ్ లోనూ ఆధిక్యం ప్రదర్శించని ఫలితాలను కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే తర్వాత మొదటి రౌండ్ నుంచి కూడా రౌండ్ కు మెజార్టీ పెరుగుతూ వచ్చింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో ఓడిపోయిన మమతా బెనర్జీ ఈసారి భవానీపూర్ నుంచి బరిలో నిలిచింది. అయితే బీజేపీ తరఫున ప్రియాంకా కేజ్రీవాల్, సిపిఎం నుంచి శ్రీదీప్ విశ్వాస్ పోటీలో ఉన్నారు. సీఎం గా కొనసాగాలంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంటుంది. అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సొంత నియోజకవర్గం భవానీపూర్ ను కాదని బీజేపీ విసిరిన సవాల్ను స్వీకరించి ఆ నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీ పోటీ చేశారు. మండి ఏదైతే నందిగ్రామ్ లో సువేందు అధికారిపై స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓటమి పాలయ్యారు. తర్వాత ఆ టీఎంసీ పార్టీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఆ పీఠాన్ని కూడా ఆధిరోహించారు. అయినప్పటికీ ఆ మమతా బెనర్జీ ఖచ్చితంగా 6 నెలల్లో అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భవానీపూర్ ఆ అసెంబ్లీ ఉప ఎన్నిక నుంచి ఆమె బరిలో నిలిచినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక మొదటి నుంచి కూడా భవానీపూర్ మమతా బెనర్జీకి కంచుకోటగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ అసెంబ్లీ ఉప ఎన్నిక సాక్షిగా అదే విషయం నిరూపితమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇక మరో రెండు స్థానాలకు సంబంధించి కూడా రెండు స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు ముందు వరుసలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఆ మొదటి నుంచి కూడా ఏదైతే ఈ ఎన్నికకు సంబంధించి భవానీపూర్ ఎన్నికకు సంబంధించి అటు దేశవ్యాప్తంగా కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి పీఠాన్ని నిలబెట్టుకోవాలంటే మమతా బెనర్జీ ఖచ్చితంగా ఈ ఎన్నికలో గెలవాల్సి ఉంటుంది. అందులోనూ బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. ఈసారి అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంలో కూడా అదే స్థాయి కనబడుతుందా, లేకపోతే అసలు మమతా బెనర్జీని మరోసారి ఓడిస్తారనే అంశానికి సంబంధించి అయితే దేశం మొత్తం కూడా ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. గడిచిన సెప్టెంబర్ 30వ తేదీన ఈ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ కూడా జరిగింది. సుమారు 57% పోలింగ్ కూడా నమోదైంది. అయినప్పటికీ కూడా ఓటర్లంతా కూడా ఏకపక్షంగా టీఎంసీ అభ్యర్థి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పక్షాన నిలిచినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఆమెకు సాధించిన ఓట్లు కూడా ఎక్కువ మొత్తంలో సాధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం పోలైన ఓట్లలో మమతా బెనర్జీకి 84,729 ఓట్లు పోలయ్యాయి. అలాగే బీజేపీ అభ్యర్థి ప్రియాంకా టిబ్రేవాల్ కు కేవలం 26,321 ఓట్లు మాత్రమే పోలైనటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ ఓట్లను శైలిని పరిశీలిస్తే మాత్రం మొత్తం ఓటర్లంతా కూడా ఏకపక్షంగా ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ వైపు ఎన్నించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక ఆమె ముఖ్యమంత్రి పీఠాన్ని అలాగే ఉంచుకొని ముందుకు కొనసాగే అవకాశం ఉన్నట్లు అయితే తెలుస్తోంది. ఇది టైం అదే. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
আপনারা জানেন ভবানীপুরে ভোটার খুব কম এবং এখানে ১১৫,০০০ এর মতো ভোট পোল রয়েছিল টোটাল, এবং তাতে বড়জে জঙ্গিপুর এবং শামসেরগঞ্জে ভোটার সংখ্যা অনেক বেশি এবং ওখানে পোল ডো হয়েছে 80%, 70%, কিন্তু ভবানীপুরে এটা চিরকালের ধারা। আমি যখন ১৯১১ সালে মুখ্যমন্ত্রী হিসেবে বাই ইলেকশনে কন্টেস্ট করেছিলাম তখন আমি ৫৪,০০০ ভোটে জিতেছিলাম রেকর্ড ব্রেক করে, কারণ তখন ৪৪% ভোট পড়েছিল টোটালটাই আমাদের।